ఆలగడ్డ పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఆరాతిస్తోంది. అఖిల ప్రియ ఏబీ సుబ్బారెడ్డి వివాదంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇవాల్టి ఎమ్మెల్యేల భేటీలో సీఎం ఇదే విషయంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. నిన్నటి నుంచి ఆలగడ్డలోనే ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఏవి సుబ్బారెడ్డి ఆలగడ్డలో ఉండకూడదంటున్నారు ఎమ్మెల్యే అఖిల ప్రియ. రాత్రి నుంచి ఆలగడ్డ నివాసంలోనే ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి. ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు భారీ చిన్నపాటి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించారు. అక్కడి నుంచి తాజా దృశ్యాలను మీకు చూపిస్తున్నాం. ఎక్కడికక్కడ పోలీసులు ఎలా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించారు. నిన్న మధ్యాహ్నం ఆలగడ్డలో తన ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేందుకు ఏవి సుబ్బారెడ్డి సిద్ధమైపోయారు. అయితే పోలీసులు చేసిన కొన్ని సూచనల మేరకు విరమించుకున్నారు ప్రెస్ మీట్ని. ఆపై ఏవి సుబ్బారెడ్డి ఆలగడ్డలో ఉండకూడదంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. అయితే తాను ఆలగడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి వెళ్లేదే లే అంటున్నారు ఏవి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఏం జరగబోతుందా అన్న టెన్షన్ కనిపిస్తోంది. ఆలగడ్డ పరిణామాలపై ఇవాళ ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీయబోతున్నారు. ఇద్దరి మధ్య వివాదంతో ప్రజలు ఆందోళన గురయ్యే పరిస్థితి తీసుకురావద్దంటూ పార్టీ పెద్దలు కూడా సూచిస్తున్నారు. భూమా అఖిలప్రియ ఏబీ సుబ్బారెడ్డి మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఘర్షణలు, పరస్పరం హత్యాయత్నాలు, కేసులు ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి.